ఇప్పుడు ఇంత పెద్ద గవర్నమెంటు ఇన్ని విధాలుగా ఒక 18 నుంచి 20 వేల ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేసుకొని ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేసుకుంటూ అవసరానికి అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఆ వెంటిలేటర్స్ కానివ్వండి లేకపోతే అక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేస్తుంటే ఈ జూనియర్ డాక్టర్లు ఎంతమంది ఉంటారండి మాట్లాడిన వాళ్ళు? మిగిలిన జూనియర్ డాక్టర్లు కాదు వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు 4-5గురు. ఈ 4-5గురు బ్యాచ్ కలిసి ఇంత పెద్ద గవర్నమెంటు ఇన్ని విధాలుగా మనం కార్యక్రమాలు చేస్తుంటే ఈ రైట్. ఇప్పటి వరకు తలసాని శ్రీనివాస్ లైవ్ చూసాం, ఇక గాంధీ భవన్ లో వి హనుమంతరావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తప్పనిసరిగా ముందున్నది మొదలు మనకు మొదలు చేయించారు కరోనా. ఈ కరోనా గురించి మేము సాక్రిఫైస్ చేయడానికి రెడీ ఉన్నాం. మీరు కూడా అందరినీ కూడా ఏ విధంగా ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మీ సజెషన్ తీసుకున్నాడో మీరు పిలవండి, అన్ని పార్టీల వారిని దూరం దూరం కూర్చోబెట్టండి, వారి సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుందని నాకు ఒక ఉడతాభక్తి సలహా. అదేవిధంగా 11, 14 ఈ 2 రోజులు తప్పనిసరిగా కొంతమంది కన్నా ఏది మీరు పూర్తిగా డెకరేషన్ చేయకున్నా సరే కేవలం అంబేద్కర్కు దండ, అదేవిధంగా మహాత్మాజీ దండ వేసి పెట్టండి, కింద మేము నివాళులు అర్పించిపోతాం అనేది. ఎందుకంటే మొట్టమొదలుగా మహాత్మా జ్యోతిరావు పూలే అలీ కేఫ్ దగ్గర పెట్టాను గత 15-12 ఏళ్ల కింద, అది కొనసాగుతున్నది. అక్కడ అదేవిధంగా మరి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్కి అందరికీ ఒక 40 మందికి అన్న అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రైట్, ఇక జనగలం చర్చా కార్యక్రమంలోకి వెళ్దాం. మురళి గారు ఫైనల్గా ఏం చెప్తారు విద్యార్థులకు సంబంధించి? మీరు ప్యానిక్ అవ్వద్దు, మీ పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకటే నేను చెప్పేది, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని ఫోర్స్ చేయకండి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చదువుకున్నంత మట్టుకు వాళ్ళ మనని వాళ్ళు చదువుకున్నంత వరకు వాళ్ళు చదువుకొనివ్వండి. కానీ ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఇల్లుని కాస్త హాస్టల్ కింద మార్చకండి. అయితే తినడము చదువుకోవడం పడుకోవడమే అన్న కార్యక్రమాలు పెట్టకుండా వాళ్ళని రిలాక్స్గా ఉంచండి. వాళ్ళకి ఆటలు పాటలు అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం టైం దానికి కూడా డైవర్ట్ అవుతుంటే వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎగ్జామ్ టైం డేట్ ఏదైనా డిక్లేర్ అయినప్పుడు మనం తొందరలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి ఏదైనా డేట్ రావచ్చు. మీకు ఖచ్చితంగా మినిమం 15 రోజుల ముందే వాళ్ళకి డేట్ డిక్లేర్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండకపోవచ్చు అని మా అభిప్రాయం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడే ప్యానిక్ అయిపోయి ఎక్కడ రేపు పెడతారో ఎల్లుండి పెడతారో అన్న కంగారు అక్కర్లేదు, పేరెంట్స్ కూడా అక్కర్లేదు. మీరు కూడా మార్కుల కోసం చదవకండి, చదివించకండి. వాళ్ళు చదివి పాస్ అయితే చాలు అనుకోండి, మళ్ళీ చదువుకునే వాళ్ళు ఎలాగో చదువుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకు వచ్చే మార్క్స్ ఎలాగో వస్తాయి. కానీ వాళ్ళు దొరికారు కదా ఇంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళని రుద్దకండి, వాళ్ళని ప్యానిక్ చేయకండి. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఈ మన కరోనా నుంచి బతికి బయటపడమే మనకు 100కు 100 మార్కులతోటి పాస్ అయినట్టు మన పిల్లలు మనము అందరము. సో ఫస్ట్ ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత కానీ మనం ఆ పరీక్ష గురించి ఆలోచిద్దాము. అప్పటి వరకు ఎటువంటి కంగారు వద్దు, ఇది క్లియర్గా చెప్తున్నాను. పేరెంట్స్ ఇబ్బంది పడకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎటువంటి రేపు మనం చూసాము లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పరిస్థితులు అలాంటిది. ఇందాక ఎవరో అడిగారు, వెంకటేశ్వరరావు గారు మన కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అడిగారు, వీక్ స్టూడెంట్స్ ఉంటారండి వాళ్ళకి ఏదైనా మార్క్స్ అటు ఇటుగా వచ్చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు అలాంటిది ఏదైనా ఉంటారు. అవునండి, అది ఇదివరకు జరిగింది. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఎవరన్నా 32 మార్కులు వచ్చి 33-34 మార్కులు వచ్చి ఫెయిల్ అయినటువంటి వాళ్ళ స్ట్రెంగ్త్ కనుక ఎక్కువ కౌంట్ కనుక ఎక్కువగా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతాము మేము.
వాళ్ళ నుంచి ఏదైనా డెసిషన్ తీసుకో, వాళ్ళ నుంచి ఏదైనా ఒక రెండు మార్కులు ఏదైనా బోనస్ మార్కులు కల్పించడానికి కూడా ఒకవేళ ఆ కౌంట్ ఎంత వచ్చింది, జెన్యున్గా ఎంతవరకు ఉన్నారు అన్న దాని మీద మేము ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళని మేము రిప్రజెంట్ చేస్తాం. మీ తరఫున మీరు మంచి సలహా ఇచ్చారు, దాన్ని కూడా మేము రిప్రజెంట్ చేయడానికి ముందు మేము ఆలోచిస్తాం. అంటే ఫైనల్గా ఏదైతే పదవ తరగతి విద్యార్థులకు భవిష్యత్ దీనికి ఎగ్జామ్స్కు సంబంధించి ఏ విధంగా అవుతుంది, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందని ఆశించవచ్చు? డెఫినెట్గా సార్, నేను ఇంత జరుగుతున్న ఇన్ని ఇంతమంది పిల్లల కోరిక మేరకు ఇప్పటికే మేము కొన్ని చాలామంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో ఇవాళ రేపో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారన్నా సీఎం గారన్నా ముందుకు వచ్చేసి వాళ్ళకి ఇంత టైం ఇస్తాము మేము, మీకు ఒక 20 రోజులు 25 రోజులు ముందుగా మేము ఇస్తాము, మీరు ఎటువంటి ఇది కావద్దు అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. రైట్, ఇక చూసారు.